పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ అందరికి నమస్కారం ఈ రోజు కోవిడ్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి జనసైనికులందర్నీ కూడా కలవడం జరిగింది पार्टी बलोपेतं कोसम इक्कडि नुंचि मनं एं चेयालने पलु विषयालपैन चर्चिंचुकोवडं एंदुकंटे मेमु गत कोद्दि रोजुलुगा मेमु एदैते अनुकुंटुन्नामो प्रति वारं कूडा कोंतमंदि कोत्त व्यक्तुल्नि कलिसि ओक्कोक्क एरियाकु पोयि लास्ट वीक वच्चि मनं फर्वाने एरियालो कोंतमंदिनि कलवडं जरिगिंदि ई रोजु उमेरिया पार्क लो इक्कड अंदरू कूडा मन तेलुगु वारु एक्कुव शातं इक्कड चेरुतू उंटारु शुक्रवारं रोजुन ई रोजु इक्कडिकि वच्चि पलु अंशालपैन चर्चिंचि एलागैते प्रजल्नि मोटिवेट चेयालि ఎలాగైతే ప్రజల్లోకి జనసేన పార్టీని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల దృష్ట్యా ప్రభుత్వంపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అలాగే ప్రజలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళను గాలికి వదిలేసి ఈ రోజు వాళ్ళ పదవులకు వాళ్ళ పంతాలకు పంతాలతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ గల్ఫ్ దేశాల నుంచి మనం ఏం చేయాలని చెప్పి పలు అంశాలపైన ఈ రోజు చర్చించుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యం ఈ వర్షాల వల్ల అనేక మంది నిరాశులై చెప్పి వాళ్ళ పశువులతో సహా గొడ్డు గోద అన్ని కొట్టుకుపోవటము అలాగే చాలా ఆస్తి నష్టము కొంతమంది అయితే ఈ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు చిన్న చిన్న పూరి గుడిసెలు ఇవన్నీ కూడా కోల్పోయి ఆ కనీసం ఇల్లులు లేక పన్నులకు పోలేక తినడానికి తిండి కూడా లేకుండా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి మాకు ఈ వీడియోస్ ఈ న్యూస్ ద్వారా నేను తెలుసుకొని మా సంస్థ నుంచి ఇక్కడి నుంచి మా జనసైనికులందరూ కూడా ఎన్ఆర్ఐ సేవా సమితి కావచ్చు గల్ఫ్ సేన జనసేన కావచ్చు మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ఆలోచించుకోవడం జరిగింది తప్పనిసరిగా రాబోయే 2-3 రోజుల్లో మేమందరం కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని అక్కడ వారికి ఆదుకునే ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము అలాగే పార్టీ పురోగతి కోసం ఎల్లవేళల నిరంతరం కూడా మేమందరం కూడా ఒక సైనికుల వలె మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళందరూ కూడా అనేక జిల్లాల నుంచి అనేక మండలాల నుంచి బహు దూరాల్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కా మేమంతా ఒక నియోజకవర్గము ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళం అయితే కాము లాస్ట్ వీక్ పర్వానియా ఈరోజు ఉమేరియా వచ్చే వారం ఇంకొక కొత్త కొత్త ఏరియాలకు వాళ్ళని మోటివేట్ చేసేదానికి మేము ఉంటాము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేంత వరకు కూడా మా ఈ పయనం ఏదైతే ఉందో అది నిరంతరం మేము ప్రయాణిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఆయన్ని ఒక సీఎంగా చేయాలి మనల్ని మనం గెలిపించుకోవాలనే దృఢమైన సంకల్పంతో మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం థాంక్యూ వెరీ మచ్ జై జనసేన జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసుకుంటూ గత వారం కూడా ఇప్పుడు మా శ్రీకాంత్ అన్న గారు చెప్పినట్టు గత వారం పర్వాణి ప్రాంతంలో కొంతమందిని కలిసి జనసేన పార్టీ బలోపేతం దిశగా ఎలా ముందుకు తీసుకోవాలని చెప్పి మిత్రులను కలవడం వాళ్ళకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేయడం అందరికీ దాదాపు 7-8 సంవత్సరాలు ఈ జనసేన పార్టీలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కులంకషంగా వివరిస్తూ జనసేన సిద్ధాంతాలను తెలియజేసుకుంటూ ముందుకు పోతున్నాము అదే మాదిరిగా ఈ శుక్రవారం ఇక్కడ ఉమేరియా అంటే వేరే ఉమేరియా అనేది ఒక ఏరియా ఇక్కడ ఆ ఏరియా పార్కులో కలుసుకొని ఈరోజు ఇక్కడ కొంతమందిని మా జన సైనికులు మరియు మిత్రులు సోదరులు అందరిని కలుసుకొని పార్టీ గురించి వివరించి ఏదైతే జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలని అందరికి వివరించి రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి మేము వెళ్ళి కలిసి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ వర్షం పడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కూడా ఎలా సహాయం చేయాలని చెప్పి మేమంతా చర్చించుకుంటున్నాము మరియు ఈ కువైట్ నుంచి ఏదైనా సహాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున నుంచి మాకు ఏదైనా సూచనలు వస్తే తప్పకుండా దాన్ని ఫాలో అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన మన జన సైనికులు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం పార్టీ బలోపేతానికి ఈరోజు ఇక్కడ ఉన్న జన సైనికులంతా సమావేశం కావడం చాలా ఆనందకరంగా ఉండాలి ఇదే విధంగా ప్రతి వీక్ సమయాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కోయిట్ల పలు బ్లాక్స్ ఏరియాలకు వెళ్ళి జన సైనికుల్ని జనసేన సిద్ధాంతాలను చెప్పినట్టు వాటన్నిటిని తెలుపుతూ వాటిని ప్రజలకి తీసుకుపోయే విధానాన్ని మేము అవలంబిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ 2 రోజుల్లో ప్రకృతి వల్ల జరిగినటువంటి నష్టాన్ని వెంటనే స్పందించి
మన జన సైనికులు ఆహార పొట్లాలేమి నీళ్లు కానీ ఇటువంటివి కనీస అవసరాలు సప్లై చేయడము చాలా ఆనందకరంగా ఉంది. ఇదేదో ప్రభుత్వం చెప్పి మీరు చేయండి అన్న ఎవరు సూచనలు ఇచ్చింది కాదు, సొంతంగా వాళ్ళు డబ్బులు వేసుకొని ఒక మానవతా దృక్పథంతో ఈరోజు కొంతమంది ప్రాణాలను కాపాడినారు. వారందరికీ కూడా మా కువైట్ జనసేన తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరైతే సహాయాన్ని ఆర్దిస్తారో వాటికి సహాయం చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ముందున్నామని చెప్పి తెలపడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉండాలి. ఇంకా ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా జన సైనికులందరూ కూడా కలిసి ముందుకు వెళ్తామని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటున్నాము. సో జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్.